స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ నాయన యెరూషలేములోనికి జయప్రోత్సాహముతో తండ్రి ప్రవేశించినట్లుగా నాయన మరి మేము కూడా తండ్రి దాన్ని పురస్కరించుకొని ఇదిగో మా సంఘ పెద్దలు సండే స్కూల్ టీచర్లు సండే స్కూల్ బిడ్డలు సంఘ ప్రియులను కలిసి నాయన ఈ వీధులు తిరిగి ప్రభు ఇదిగో నీ చే ప్రయత్న యొక్క తండ్రి నాయన వ్యక్తిత్వాన్ని తండ్రి స్వార్థని ప్రకటిస్తూ నాయన వీధులు తిరుగుతున్నప్పుడు మీ కృప చూపించండి నీ కాపుదల నీ భద్రత నాయన మీరు మాకు తోడుగా ఉంచమని అనేక మంది అన్ని జనులకు కనువిప్పు కలిగి చేయమని ఇది ఒక స్వార్థగా అనేకులు గ్రహించుటకు సహాయం చేయమని ఇందులో పాలుభాగాలు పంచుకునే చిన్నబిడ్డలను పెద్దలను ప్రతి ఒక్కరిని ప్రభు మీ స్వాధీనం అందించుకోమని ఈ ర్యాలీ అంతట్లో ప్రభు మీరు చాలిన దేవుడుగా ఉండి మీ కృప అనుగ్రహించమని యేసు ప్రభువు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మధురాతి మధురమే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలు తిన్నారు అన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలు తిన్నారు అన్నారు అదే పది సండే స్కూల్ పిల్లలు మీ పాటలు పాడున్నామా? సండే స్కూల్ పిల్లలు మహిమా ఎల్లప్పుడు దేవుని
యెరూషలేములోకి జరిగింది. మీరు జయజయంతో ప్రవేశించారు, పురస్కరించుకుని పిల్లలతో కలిసి ఆయన ఆ నాటము ధరను మహిమపరుస్తుండగా వారి పరిశుద్ధమైన ర్యాలీ అంతట్లో మీరు తోడయండి, సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు పాడండమ్మా, సండే స్కూల్ పాడండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగుగాక. ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి సంఘం ద్వారా మరి క్రీస్తు జయోత్సవాన్ని పురస్కరించుకొని దినమంతా సండే స్కూల్ టీచర్లు, సండే స్కూల్ పిల్లలచే గొప్ప ర్యాలీ మా ప్రాంతంలో చేస్తున్నాం. ఎందుకనగా 2022 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు మారవాహికమైన గాడిద మీద ఎక్కి పిల్లలతో పెద్దలతో కలిసి పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశించి గొప్ప ఆర్భాతముతో ఆయన్ని స్తుతించినట్లుగా, ఎందుకంటే ఆయన రక్షకుడు కనుక రక్షణ ఇవ్వడానికి వెళ్ళాడు, దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము కూడా అద్భుతమైన ర్యాలీ చేస్తున్నాం. ప్రియుల ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2022 సంవత్సరాల క్రితం యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం సందర్భంగా పురస్కరించుకొని దానికి సాదృశ్యంగా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి సంఘం తరఫున ఈ యొక్క మఠల ఆదివారాన్ని జరుపుకునేందుకు దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలుస్తున్నాం. క్రీస్తు ప్రభు ఎందరో పాపల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఈ యొక్క గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఈ విధంగా క్రీస్తు సువార్తను ప్రజలందరికీ తెలియజెప్పే ఆధిక్యతను
అవకాశాన్ని మాకు సంఘానికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని పొందగలరని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వారా ప్రతి సంవత్సరం మాట్లాడుతున్నాను, ఇలాగ అందరం కూడా దేవుని సంఘస్థులందరూ సందేశ్వర పిల్లలందరూ కలిసి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇలాగ ర్యాలీ చేయడానికి దేవుని మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఏ ప్రవేశము చేయడం బట్టి, భూలోకమంది కూడా తెలియజేయడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగ ప్రతి సంవత్సరము మేము దేవుణ్ణి ఆరాధిస్తూ చిన్నపిల్లలు పెద్దలు అందరం కలిసి ఇలాగ మేము చేయడం ప్రతి సంవత్సరం ఇలాగ దేవుణ్ణి గణపరుస్తూ ప్రతి సంవత్సరం ఇలాగ మేము నడుస్తూ ఉంటాము. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ రకంగా మేము ప్రతి సంవత్సరం మాట్లాడేవారం రోజు పిల్లలందరం కలుసుకొని మరి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క రోడ్ల మీద తిరుగుతూ ఆయన మహిమ కలిగినట్లు మరి యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఈ సంఘం ద్వారా మేము ఈ రకంగా సేవ చేస్తున్నాము. పిల్లలందరినీ దేవుడు దూతం కాక ఈ రకంగా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాం. అండి, మరి ఈరోజు మట్టలాదివారం సందర్భంగా మరి ది యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ మరి సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, పాస్టర్ గారు, పిల్లలందరితో కలిసి సంతోషంగా ఆనాడు యేసు ప్రభు ఎలాగైతే ఆ మరి జై జయ ధ్వనాలతో ఆ యెరూషలేం పట్టణానికి ప్రవేశించాడో మరి ఆ విధమైన సందర్భాన్ని గుర్తు చేసుకొని అందరం కూడా ఇప్పుడు మరి ఆ సందర్భంగా మరి పిల్లలందరితో కలిసి ర్యాలీ చేస్తున్నాము. మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు యేసు ప్రభువు యెరూషలేములో జయప్రవేశం చేసిన సందర్భంగా మట్టలాదివారం జరుపుకుంటున్నాము. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం పిల్లలందరితో స్త్రీలు, పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కలిసి మా ర్యాలీ చేయడం మాకు ఎంతో సంతోషకరం. ఈ విధంగా దేవుని సువార్త ప్రకటిస్తూ వీధుల్లో జయ జయ ధ్వానాలు చేస్తూ వీధులు తిరిగి అందరికీ సువార్త ప్రకటించడం చాలా సంతోషకరం. పాల్గొంటున్న అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మట్టలాదివారం సందర్భంగా చిన్నపిల్లల చేత మేమంతా ర్యాలీ చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు జయోత్సాహమును సాధిస్తూ వీధులు తిరుగుతూ పిల్లల ద్వారా యొక్క మట్టలాదివారాన్ని పురస్కరించుకుంటూ ఆ సందర్భంగా మేము సువార్త తిరుగుతూ పిల్లల ద్వారా ప్రకటిస్తున్నాం. మీరందరూ కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ సంఘం తరఫున జరుగుతున్నటువంటి మఠల ఆదివారి కార్యక్రమానికి అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమము మరి యేసు ప్రభు ఈ లోకానికి యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆయనను మట్టలు వేసి స్వాగతంగా ఆయనకి ఆహ్వానం పలికారు. దాన్ని గుర్తు చేసుకొని మరి ఆ సందర్భంగా యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ తరఫున మరి వీధులలో సండే స్కూల్ టీచర్లు, పిల్లలు, సంఘస్థులు అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని జరపడానికి మరి దేవుడు కృప చూపించాడు. సువార్తను ఈ వీధిలో ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. వందనాలు. ఈ యొక్క మట్టలాదివారం సందర్భంగా ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము నిర్వహించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. మేము ప్రతి సంవత్సరము మట్టలాదివారం జరుపుకుంటున్నాము దేవుని కృపను బట్టి. అయితే కరోనా కారణంగా గత 2 సంవత్సరాల నుంచి మట్టలాదివారం జరుపుకోలేదు. అయితే దేవుడు తన కృపను బట్టి ఈ సంవత్సరం మట్టలాదివారం చాలా ఘనంగా జరుపుకోవడానికి తన కృపను చూపి తన మహిమ పొందాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వందనాలు. మరి ఈ మట్లాదివారి కార్యక్రమాన్ని మేము ఈ సమయంలో జరుపుతూ ఉన్నాము. మరి చాలా సంవత్సరాల నుంచి కూడా యూసిసి తరఫున జరుపుతూ ఉన్నాము. మరి ఈరోజు కూడా దేవుడు మమ్యకరంగా జరిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇంత పట్టణంలోనికి ప్రవేశించాడంటే సమస్త మానవాళి యొక్క రక్షణార్థమై కలువరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి ఆయన మరణించి మరలా తిరిగి లేయటానికి ఆయన ప్రవేశించాడు.
పరలోకంలోని యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి మానవుడిగా దేని కొరకు వచ్చాడంటే మానవ జాతిని వారి పాపముల నుండి వారిని విడిపించి వారికి మోక్షాన్ని ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన వచ్చాడు. ఆ దినం వచ్చినప్పుడు గొప్ప ఆర్భాటనతోను ఆలోచించండి, జన సమూహం అంతా కూడా అయితే పోతూ ఉన్నాడు. ప్రభు పేట వచ్చేవాడు స్థితింపబడును గాక, రాజులకు రాజుకి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్థితింపబడును గాక, హోసన్న జయము, హోసన్న జయము, హోసన్న జయమని ఆ పాఠముతో ఆ ప్రభుతో కలిసి అలనాడు. ప్రజలందరూ కూడా యెరూషలేము పట్టణ మీదకి ప్రవేశించినట్లుగా ఈ లోకంలో నశించిపోతున్న మానవ సంవత్సరము ఇలాగే జరగాలని దేవుడు ప్రార్థిస్తున్నాము. ఆయన ఆర్భాటముతో దేవుని నామానికి వందనాలు. యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ తరఫున మేమందరము ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరం. దేవునికి మహిమకరంగా ఆయన సువార్తను వెదజల్లడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మాట్లాడదాం. శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మట్టల ఆదివారపు సందర్భంగా ఈ దినము ఈ రీతిగా నడిపించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఆయనకి జయకరంగా జరిపించుకున్నాడు, అందును బట్టి దేవునికి వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్.
కరుణ